హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్. ఇవాళ ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. యద్దనపూడి సులోచన రాణి గారి అన్ని ముత్తెల్లో ఒకటైన ఈ చిన్న కథ పేరు హార్ట్ అటాక్. కథలోకి వెళ్దామా? మరి నేను ప్రస్తుతం సులోచన రాణి గారు సృష్టించిన ఈ పార్కులో కూర్చుని ఉన్నాను. నా ఉనికి నాకు తెలియటం లేదు. నేను శూన్యంలోకి చూస్తున్నాను. నా మనసు దిమ్మెరపోయింది. నాకు ఏడవటానికి కూడా ఓపిక లేదు. నేను దుఃఖంలో అంత అలసిపోయి ఉన్నాను. నా మనసుతో నేను దెబ్బలాడుతున్నాను. దానికి నా ముష్టిఘాతాలు చాలా తగిలాయి. నేను బాగా ఆగ్రహంతో ఉన్నాను. దెబ్బతిన పులిలా ఉన్నాను. నా మనసుతో నేను భయంకరమైన ఘర్షణ పడుతున్నాను. నాలో విస్ఫోటరాలు, అనేక ఆగ్రహాలని, నేనొక ఆగ్రహ జ్వాలని. నేను ఇంత వెదతో, పరాజయంతో, తల్లిళ్ళుతోంటే నా కళ్ళ ముందు ఈ లోకం చీమకుట్టినట్టు కూడా లేదు. హాయిగా నవ్వుకుంటూ తిరుగుతోంది. నా పిడికిళ్ళు బిగుస్తున్నాయి. నా పళ్ళ కింద పెద్దవి రక్తం వచ్చేట్టు కొరుకుతున్నాయి. నాలో నిస్సహాయత, భరించలేని పరాజయం, జీర్ణించుకోలేని అసక్తత. నాకు ఎవరినైనా కంఠం పిసికి చంపేయాలనిపిస్తోంది. ఎవరిని, ఇంకెవరిని? ఆ విజయనే, అతన్నే. దరిద్రుడా, పిరికి పందా, ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకుంటావా? నమ్మించి మోసం చేస్తావా? నువ్వు నాశనమైపోతావురా. నన్ను ఇలా నమ్మించి నట్టేంట్లో ముంచేస్తావా? నీ కాళ్ళ కీళ్ళు విరుగుతాయి. నీ మొహాన్ని పందికొక్కులు, ఎలుకలు పీక్కు తింటాయి. నీకు నా దుఃఖం శాపమే తగిలి తీరుతుంది. నువ్వు క్షణక్షణం దుఃఖిస్తూ గడుపుతావు. నువ్వు సుఖంగా ఉండలేవు. నేను చెబుతున్నాను, ఆ భగవంతుడున్నాడు. నువ్వు నా జ్ఞాపకాల్లో కుల్లి కుల్లి ఏడుస్తావు. నేను హాయిగా ఉంటాను. నిన్ను ఎంతగా ప్రేమించాను. నువ్వే నా ప్రాణం అనుకున్నాను. మా అన్న వదినలకి ఎదురు తిరిగాను. అన్నయ్య నా పెళ్ళి వైభవంగా చేయాలని కన్న కమ్మటి కలలను బురదలో కుక్కి నీతో అమాయకంగా గుళ్ళో పెళ్ళికి ఒప్పుకున్నాను. నాకేం మిగిల్చావురా? నా వారికి నన్ను దూరం చేశావు. మనం భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నాం, ఎన్ని ఆశలు నా ముందు పేకమెడల్లా పేర్చావు నువ్వు. ఇన్నాళ్ళు నేను తెలివిగలదాన్నని గర్వపడ్డాను. నువ్వు చేసిన పని తర్వాత తెలివిలో నీచమైన తెలివి ఉంటుందని అర్థమైంది. నీచుడా, దరిద్రుడా, ఇలా ఎందుకు చేశావురా? నిన్ను ప్రేమించాను. అసలు ఏమిటి ఈ దరిద్రపు ప్రేమ? ఈ స్త్రీ పురుషుల మధ్య ఆ భగవంతుడు ఎందుకు ఇది పెట్టాడు? ఇది ఆకర్షణ? ఇద్దరిలో కనిపించే చైతన్యమా? లేక ఇది ఒక నరాల జబ్బ? మనకు తెలియకుండానే అవతల వారి నుంచి నిశ్శబ్దంగా మనకి అంటుకునే అంటురోగమా? ఈ ప్రపంచంలో కోట్ల మంది స్త్రీ పురుషులు ఈ సాలెగూడులో పడి మలమల్లాడుతున్నారు. ఈ విజయ్ అనే అతి తెలివేదవ నాకెందుకు ఎదురుపడ్డాడు? వాడి తెలివి చూసి మోసపోయాను. ఇద్దరం కలిసి ఎన్నో ప్రాజెక్టులు చేయాలని, జీవితంలో ఎన్నో అధిగమించాలని కలలు కన్నాను. నన్ను ప్రేమించడమే కాదు, నన్ను భద్రంగా చూసుకోగలడని కూడా నమ్మాను. అయిపోయింది, అంతా అయిపోయింది. చిత్తుగా వాడి చేతిలో మోసపోయాను. వాడి భయంకరమైన తెలివి నా తెలివిని వికటాట్టహాసం చేస్తుంది. ఆ భగవంతుడు అతనికి అంత మగసిరి ఎందుకిచ్చాడు? ట్యాంక్ బండి దగ్గర మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నప్పుడు నేను ఆటో దిగి వస్తుంటే అప్పటికే అతను అక్కడికి వచ్చి బెంచ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వెనక్కి అనుకుని కూర్చున్నాడు. ట్యాంక్ బండ్ వెనక సూర్యాస్తమయం అవుతోంది. ఆ వెలుగులో అతను మగసరికి చిహ్నంగా కనిపించాడు. నేను ఆటో దిగి వస్తుంటే అప్పటికే అతను అక్కడికి వచ్చి బెంచ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వెనక్కి అనుకుని కూర్చున్నాడు. ట్యాంక్ బండ్ వెనక సూర్యాస్తమయం అవుతోంది. ఆ వెలుగులో అతను మగసరికి చిహ్నంగా కనిపించాడు. ఎందుకో ఆ సూర్యాస్తమయం, అతను ఒంటరిగా కూర్చున్న తీరు నా మనసులో హత్తుకుపోయింది. అతన్ని తలుచుకున్నప్పుడల్లా నాకు అదే దృశ్యం గుర్తుకొస్తుంది. నన్ను చూడగానే ఎదురొచ్చి చేయందించిన ఆ స్పర్శ నా నరనరాల్లోనూ చెప్పలేనంతగా చైతన్యం సృష్టించింది. అక్కడి నుంచి మొదలైంది మా ప్రయాణం. ఎన్నెన్ని కలలు, భవిష్యత్ నిర్మాణానికి ఎన్నెన్ని ప్రణాళికలు. అతను చేయబోయిన బిజినెస్కి, అతని తెలివికి నా తెలివి సరిజోడయింది. రోజులు క్షణాల్లో గడిచిపోయాయి. అతని చేతి స్పర్శ నాకెంతో ఇష్టం. చేయి చేయి పట్టుకొని నడుస్తుంటే అది నా జీవిత ప్రయాణమంతా అంది.
ఆ స్పర్శ నా భవిష్యత్తుకి భరోసాలా అనిపించింది. ఒక్కోసారి పార్కులో చెట్టు కింద నా ఒళ్ళు తల పెట్టుకొని పడుకుంటే, నా చెయ్యి అతని తలను నిమురుతోంటే, అతను నా చెయ్యి లాక్కొని రెండు చేతుల మధ్య గట్టిగా పట్టుకొని గుండెలకు ఆనించుకొని నన్నెప్పుడు వదిలేనని ప్రామిస్ చేయి అని అంటుంటే, అతని చేతి స్పర్శ, అతని కంఠం, అతను అడిగిన ఆ తీరు, ఈ మూడు కలిసి నాకు భవిష్యత్తులంటే కొత్త అర్థాన్ని ఇచ్చాయి. నువ్వు నన్ను వదిలి వెళ్తావేమో కానీ నేను నిన్ను జన్మలో వదిలి వెళ్ళను అని అతని చెవి మెలిపెడుతూనే అన్నాను. అతని చెవి అలా మెలిపెట్టడం నాకు చాలా ఇష్టం. అలా ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో తీపి గుర్తులు, అవన్నీ విషగులికలై నా మనసుని, శరీరాన్ని దహించి వేస్తున్నాయి. నేను గాఢమైన ప్రేమ అనే కాలకూట విషం తాగిన వ్యక్తిని. నా మనసు అపజయం, ఆశాభంగం అనే సిగ్గుతో మలమల్లాడిపోతున్నాయి. ఈ కాలకూట విషం నన్ను దహించేస్తే బాగుండును అనిపిస్తుంది. మా పెళ్ళికి ఇద్దరం ఎంత ప్రయత్నాలు చేశాం. మా అన్నయ్యకి అతను అస్సలు ఇష్టం లేదు. జీవితంలో సుఖపడాలంటే డబ్బు పరువు కావాలి అంటాడు, ప్రేమ దోమ కాదంటాడు. అతని వాళ్ళు వ్యతిరేకమే, అయినా అతను నా పక్కన నిలబడ్డాడు. నా చెయ్యి రెండు చేతులతో పట్టుకొని నాకిష్టమైన నమ్మకమైన ఆ స్పర్శతో చెప్పాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందాం. పెళ్లి తర్వాత ఈ గొడవలంతా సర్దుకుపోతాయి, మనం పిల్లా పాపలతో హాయిగా ఉంటాం, అంతా నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. నా కళ్ళ ముందు జీవితం ఒక అందమైన ఉయ్యాలలా అనిపించింది. నాకు తెలుసు అతను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. నా మనసు పరవశించిపోతుంది. అతనే గుడిలో మా పెళ్లికి ఏర్పాటు చేశాడు. నా స్నేహితురాలు తనూజ తన బర్త్డే అని అన్నయ్యకు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళి అలంకరించింది. తన కారులో నన్ను గుడికి తీసుకెళ్ళింది. అక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. అతని ఫ్రెండ్స్ కూడా వచ్చారు, అతను వస్తున్నాడని చెప్పారు. నా నరాలు ఉద్విగ్నతతో నన్ను నిటారుగా నిలబడేలా చేశాయి. ఒక ప్రక్క నా కళ్ళల్లో కోటి ఆశలు, మరో పక్క గుండెల్లో అన్నయ్యను మోసం చేస్తున్నానని గుబులు. క్షణాలు దొర్లాయి, గంటలు గడిచాయి, తను రాలేదు. ముహూర్తం దాటిపోయింది. ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఫోన్ పలకలేదు, తనూజ ఫోన్ చేసినా పలకలేదు. అతను రాలేదు, రాలేదు, రాలేదు. మెల్లగా నా కళ్ళు ఎర్రబడ్డాయి, పిడికిళ్ళు బిగిశాయి, కుర్చీలో కూలబడ్డాను. తనూజతో బిగ్గరగా అతన్ని చంపేస్తా అన్నాను. ఇంతలో కారు శబ్దమైంది. అదిగో విజయ్ వచ్చాడు. తనూజ పరిగెత్తింది. అనుకున్న ముహూర్తం దాటిపోయింది. భయంకరమైన ఆశాభంగంతో, ఆగ్రహంతో తలదించుకున్నాను. ఎవరో చెయ్యందించారు. తలెత్తి చూశాను, ఎదురుగా అన్నయ్య. నేను బిక్కచెచ్చిపోయాను. ఫ్రెండ్స్ పక్కకు తొలగిపోయారు. అన్నయ్య ఎవరిని ఏమీ అనలేదు. ఇంటికెళ్దాం పదా అన్నాడు. తిరస్కరించే ధైర్యం లేదు. అన్నయ్యతో వచ్చేశాను. ఆ రాత్రి అన్నయ్యను పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. అన్నయ్యను పట్టుకొని మోసం చేశానని ఏడ్చేశాను. అన్నయ్య వీపు నిమురుతూ, ఇది మోసం కాదు, నువ్వు భ్రమపడి ఒకటి కోరుకున్నావు, భగవంతుడు మనకి మంచి చేశాడు, ఇది మనసులో పెట్టుకోవద్దు, నీ గమ్యం వేరని నీకు తెలిసింది అన్నాడు. అంటూ నా కన్నీళ్లు తుడిచాడు. ప్రతి మనిషికి ఒక అన్నయ్య ఉండాలి. విజయ్ రాలేదు, ఎప్పటికీ రాలేదు. తర్వాత అతను ఫారిన్ వెళ్ళిపోయాడని వేణు చెప్పాడు. నేను ఆ మాట ఎత్తద్దు అని వారించాను. నేను చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని అన్నాను. అన్నయ్య ఒప్పుకున్నాడు. ఫ్రెండ్స్ని, మరెవ్వరిని ఆ రాక్షసుడి మాట ఎత్తనివ్వలేదు. ఒక రకంగా నా మనసు గది తలుపులు మూసేశాను. కానీ నాలో సముద్రం భావరహితమైన ఘోష, ఎందుకిలా చేశావు, ఎందుకిలా అయ్యింది అని అప్పుడప్పుడు 1000 తలల సర్పంలా ఆ ప్రశ్న నాలో లేస్తూనే ఉంది. అతని చేతి స్పర్శ నా చేతిని వదలటం లేదు. అది గొంగలి పురుగులా పీడించుకు తింటోంది. అదొక భయంకరమైన చర్మవ్యాధిలా అనిపిస్తోంది. అది పోవాలని నా చేతిని ఒకటే నీళ్లతో కడుగుతున్నాను. అది దూరం అవటం లేదు, నన్ను వదలటం లేదు. అతను నన్ను మోసం చేసి నన్ను వదిలి వెళ్ళిపోయాడు. కానీ అతని జ్ఞాపకాలు యమ పాశాల్లా నన్ను వదలటం లేదు. నా హృదయమంతా ఏడుపుని మించిన బాధ. అతన్ని అమితంగా, చెప్పలేనంతగా ద్వేషిస్తున్నాను. ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు, సరాసరి ఈ పార్కుకు వచ్చాను. వచ్చి నా బాధ నిశ్శబ్దంగా అనుభవిస్తున్నాను. అతను గుర్తుకొచ్చినప్పుడల్లా మానసికంగా నేను కొరడా దెబ్బలు తింటున్నాను. ఈ జ్ఞాపకాల వేడి తగ్గటం లేదు, కన్నీళ్ళు ఆగటం లేదు. ఇంతలో మధు
ఎవరో పిలిచారు. నేను ఉలిక్కిపడ్డాను. మధులత గారు ఇక్కడున్నారా అడుగుతుంటే తిరిగి చూశాను. ఎదురుగా వేణు. ఈ మోసగాడిని మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది ఈ మహానుభావుడే. నేను కళ్ళు తుడుచుకొని లేచి నిలబడ్డాను. నేను ఆవేశంగా అరవబోతుంటే ఒక్క నిమిషం అంటూ జోబులో నుంచి ఒక ఉత్తరం తీసి ఇచ్చాడు. ముందు ఇది చదవండి. మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు అరిచాను. అమెరికా పారిపోయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అని అరిచాను. ముందు మీరు చదవండి. నాకేం తెలియదు. నేను అమెరికా నుంచి వచ్చి 2 రోజులయ్యింది. ఈ ఉత్తరం మీకు అందజేయాలని కోరాడు. ఏముంది అందులో అన్నాను. తెలీదు, కానీ ఇది చదివితే మీరు శాంతిస్తారని నాకు తెలుసు. చదవండి ప్లీజ్. ప్రేమైన మధు, ఐ లవ్ యు. పెళ్లి కొడుకులా తయారై గుడికి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. కుడి చెయ్యి కాలు తెగిపోయాయి. తలకి బాగా దెబ్బ తగిలింది. ఒక కన్ను చితికిపోయిందని డాక్టర్ వెనుకు చెప్తుంటే విన్నాను. ఈ ఉత్తరం నర్సు చేత రాయిస్తున్నాను. బాగా బ్లర్గా అనిపిస్తుంది. ఈ ఉత్తరం నీకు వేణు స్వయంగా అందిస్తాడు. నేను నిన్ను మోసం చేయలేదు మధు. దేవుడు నన్ను మోసం చేశాడు. అదృష్టం మనిద్దరినీ మోసం చేసింది. నీ చేయి అందుకునే నా చేయిని పోగొట్టుకున్నాను. మధు, ఎవరినైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నాకు నీ కడుపున కొడుకుగా పుట్టాలని ఉంది. డాక్టర్ హార్ట్అటాక్ అని థియేటర్లోకి తీసుకెళ్తున్నాడు. అందుకే నా ఈ హార్ట్ అటాక్ నీకు పంపిస్తున్నాను. ప్రేమతో విజయ్. నేను ఆ ఉత్తరం చదివినంతసేపు నా చేతులు వణుకుతున్నాయి. కళ్ళ నిండా నీటిధారలు కట్టాయి. నా ఉనికి నాకు తెలియడం లేదు. నాకేం తోచడం లేదు. బెంచ్ మీద కూలబడ్డాను. ఎలా తిట్టాను, ఎన్ని శాపనర్తలు పెట్టాను. దుర్మార్గుడు అతనా నేనా? నన్ను అతను మోసం చేయలేదు. పెళ్లి కొడుకు గుడికి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. నాకు అర్థమైంది. మీకు ఈ పాటికి ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అర్థం అయి ఉంటుంది. నా చెయ్యి ఆ ప్రయత్నంగా నా పొట్ట మీద ఆనించింది. అక్కడ నాలో పెరుగుతున్న 4 నెలల శిశువుని తాకినట్లయింది. ఫ్రెండ్స్, కథ ముగిసింది. హృదయాన్ని కదిలించే ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.